హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాళ నేను మీకు నోటికి కమ్మగా, మనసుకు హాయిగా, పొట్టకి తేలికగా ఉండేటువంటి మిక్స్ వెజ్ ఇగురు రెసిపీ చెప్తున్నాను. ఇంట్లో కూరగాయలు దండిగా ఉన్నప్పుడు అందులో నుంచి కొంత, ఇందులోంచి ఓ పెసరు లాగి ఈ కూర చేసేయండి చాలు, చాలా నచ్చేస్తుంది. బీపీలు, షుగర్లు ఉన్నవాళ్ళు లేదా మంచి పోషకాలతో నిండినటువంటి ఆహారం తినాలనుకున్న వాళ్ళు, ఎక్కువ కూర తక్కువ అన్నం తినాలనుకున్నప్పుడు ఈ కూరను గుర్తుంచుకోండి. చాలా ఇష్టంగా తృప్తిగా మీరు భోజనం చేస్తారు. ఈ రెసిపీ దాదాపుగా చాలామంది చేసేదే, బట్ నేను ఒక కాంబినేషన్ని పర్ఫెక్ట్ కొలతలతో సెట్ చేశాను. ఇంకా ఇందులోనే నేను మరో తీరు కూడా చెప్తాను. చాలా రుచిగా ఉండేటువంటి రెసిపీ, లెట్ స్టార్ట్. ముందుగా స్టీమర్ తీసుకోండి. ఇందులో 1 కప్పు క్యాబేజీ సన్నని తరుగు వేసుకోండి. ఇంకా 1/2 కప్పు క్యారెట్ తరుగు, 1/2 కప్పు బీన్స్ తరుగు, 1 కప్పు చెక్కు తీసుకున్నటువంటి ఆలు ముక్కలు, ఇంకో 1/2 కప్పు సన్నని కాలీఫ్లవర్ ముక్కలు సర్ది మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 10 నుంచి 12 నిమిషాలు లేదా క్యారెట్ ముక్కల్లోకి ఫోక్ సునాయాసంగా దిగబడేంత వరకు స్టీమ్ చేసి తీసుకోండి. నేను సుమారుగా 12 నుంచి 13 నిమిషాల పాటు స్టీమ్ చేశాను. ఆపాటికే 80% దాకా కుక్ అయిపోయాయి, మిగిలిన 20% తర్వాత కుక్ అవుతుంది. ఇప్పుడు మిక్సర్ జార్లో 2 అంగుళాల అల్లం, 6-7 పచ్చిమిర్చి కారం గల్లవి, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి బరకగా గ్రైండ్ చేసి పక్కనుంచండి. ఇప్పుడు ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకోండి. వేడెక్కిన నూనెలో 1 టీ స్పూన్ ఆవాలు వేసి చిట్లనివ్వండి. ఆవాలు చిట్లుతున్నప్పుడే 2 ఎండుమిర్చి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి నిదానంగా పచ్చిశనగపప్పుని ఎర్రగా వేపండి. పచ్చిశనగపప్పు పంటి కింద కరకరలాడుతూ తగలాలి. ఎండుమిర్చి నల్లబడుతున్నప్పుడే 2 చిటికళ్ల ఇంగువ, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేపండి. ఆ తర్వాత 1/2 కప్పు మీడియం తరుగు ఉల్లిపాయ వేసుకోండి. ఇంకా 2 రెబ్బల కరివేపాకు కూడా వేసి ఉల్లిపాయని మెత్తబండివ్వండి. ఉల్లిపాయ మెత్తబడ్డాక రుచికి సరిపడా ఉప్పు, 1/3 కప్పు క్యాప్సికం సన్నని తరుగు వేసి జస్ట్ 1 నిమిషం వేపుకోండి చాలు. అంతకంటే ఎక్కువగా వేగితే క్యాప్సికం గుజ్జుగా అయిపోతుంది. 1 నిమిషం వేపుకున్న తర్వాత 1/4 కప్పు ఉంటే ఫ్రోజన్ బఠానీ వేసుకోండి, లేదా తాజా బఠానీని ఎలా వాడుకోవాలో తర్వాత చెప్తాను. ఇంకా స్టీమ్ చేసుకున్నటువంటి వెజ్జీస్ అన్నీ వేసేయండి. ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్నటువంటి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి 3-4 నిమిషాల పాటు లేదా బఠానీ మెత్తబడేంత వరకు ఎగరబెట్టండి. మీరు తాజా బఠానీ వాడుతున్నట్లయితే, ముందు మనం స్టీమ్ చేశాం కదా, అప్పుడు స్టీమర్ ట్రేలో కాకుండా అడుగున పోసినటువంటి నీళ్లలో బఠానీ వేసి ఉడికించుకోవాలి. స్టీమర్లో బఠానీ ఉడకదు. చూడండి, సుమారుగా 4-5 నిమిషాల పాటు వెజ్జీస్ని ఎగరబెట్టిన తర్వాత కాస్త పెద్ద పిడికెడు కొత్తిమీర తరుగు, 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసి కలిపి ఇంకొక 2-3 నిమిషాల పాటు మగ్గించండి. మీకు నచ్చితే ఈ కొబ్బరి వేయకుండా ఉల్లిపాయ మగ్గాక టొమాటో ముక్కలు, పసుపు, కారం, ధనియాల పొడి ఇవన్నీ వేసి టొమాటోల్ని మగ్గించండి. ఆ తర్వాత వెజ్జీస్ అన్నీ కలిపి వేసేసి ఇదే తీరులో చేసుకోండి. బట్ టొమాటోలు వేస్తే గనక అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అవసరం లేదు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవచ్చు, అల్లం ఎల్లిపాయ పేస్ట్కు వేసుకోవచ్చు. అదో రుచి ఇదో రుచి. దింపబోయే ముందు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అంతేనండి, అయిపోయింది. మీకు ఒకవేళ కానీ కారం సరిపోనట్లు అనిపిస్తే గనక మిరియాల పొడి చల్లుకోవచ్చు అని గుర్తుంచుకోండి. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismaifood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని నాతో విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ట్యాగ్ చేయొచ్చని గుర్తుంచుకోండి.